2022 IPL लो रेंडु मैच मोदटी मैच की संबंधिंचिन प्रिडिक्शन वीडियो ऑलरेडी मन चैनल लो चूसाम। इप्पुडु मन गुजरात टाइटन्स मरियु चेन्नई सूपर किंग्स मध्य जरगबोये मैच गुरिंची पूर्ति विवरालु तेलुसुकुंदाम। अयिते दानिकन्ना मुंदु रियल 11 ऐप गुरिंची कोंतमंदिकि कोन्नि डाउट्स उन्नायि। सो रियल 11 ऐप आंध्र तेलंगाणलो वर्क अवुतुंदी बट मीरु डाउनलोड चेसुकुन्नाक ए स्टेट अयिना सेलेक्ट चेसुकोवच्चु। डिस्क्रिप्शन बॉक्स लो कामेंट सेक्शन लो लिंक उंदी डाउनलोड चेसुकोंडी। అయితే ఇందులో మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటి అంటే Paytm Airtel బ్యాంక్స్ మాత్రమే పెట్టాలి, ఇందులో నార్మల్ బ్యాంక్స్ పెట్టకూడదు। సో Paytm బ్యాంక్స్ కొంతమంది క్రియేట్ అవ్వట్లేదంట। సి ఆల్రెడీ Paytm బ్యాంక్స్ ఉంటే ఏ ప్రాబ్లం రాదు, కొత్తగా క్రియేట్ చేయాలంటే అది Paytm సైడ్ నుంచి ప్రాబ్లం ఉందన్నమాట। అంటే RBI కరెక్ట్ గా IPL కి ముందు రోజు ఒక రూల్ ని వదిలింది, అంటే వాళ్ళు కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి। సో Airtel బ్యాంక్ తో వెళ్ళండి, మీకు ఏ ప్రాబ్లం రాదు। ఇక ఈ యాప్ మీకు ఫ్యాంటసీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, కాంపిటీషన్ చాలా అంటే చాలా తక్కువ। డౌన్లోడ్ చేసుకున్నాక మీకే ఆ విషయం తెలుస్తుంది, ఆ నంబర్స్ చూశారు అంటే। అయితే కేవలం ఫ్యాంటసీ మాత్రమే కాదు, ఇందులో లూడో, బబుల్ షూటర్ మరియు క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయి। సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి విన్ అవ్వచ్చు। సో డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది। ఇక మీకు రియల్ 11 టీమ్స్ కావాలి అంటే అంటే ఫ్యాంటసీ టీమ్స్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, నేను అక్కడ మ్యాచ్ ముందు ప్రొవైడ్ చేస్తాను। ఇక మనం ఈ మ్యాచ్ విషయంలో ఫస్ట్ ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసాము అంటే గుజరాత్ టైటన్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 1 మాత్రమే ఓడిపోయింది, చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచింది। సో అంత డిఫరెన్స్ ఉంది రెండు టీమ్స్ మధ్య। అయితే ఈ మ్యాచ్ అనేది మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగబోతోంది। సో ఆ గ్రౌండ్ బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఒకే రకంగా అనుకూలిస్తుంది అన్నమాట। అంతేకాకుండా కొన్ని గేమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా గెలుస్తున్నాయి, కొన్ని చేజింగ్ చేసి కూడా గెలుస్తున్నాయి। సో డ్యూ ఫ్యాక్టర్ అనేది పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు పూణే గ్రౌండ్ లో। అయితే ఈ రెండు టీమ్స్ కూడా చివరిగా ఆడిన మ్యాచ్లు గెలిచి వస్తున్నాయి। సో ఒక కాన్ఫిడెన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి ఉంటుంది। మరి ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ లో చేంజెస్ ఉంటాయా, వీళ్ళ స్ట్రెంత్ ఏంటి ఒకసారి చూసాము అంటే ఫస్ట్ గుజరాత్ టైటన్స్ సి వీళ్ళు ఎటువంటి చేంజెస్ లేకుండా వచ్చే అవకాశం ఉంది, కానీ బట్ ఒక చేంజ్ అయితే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది। సి ప్రతి క్రికెటర్ కి ఖచ్చితంగా ఫ్యాన్స్ ఉంటారు, సో ఎవరు హర్ట్ కాకండి। విజయ్ శంకర్ టీంలో ఎందుకున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు, సరిగ్గా బ్యాటింగ్ చేయట్లేదు, బౌలింగ్లో ఛాన్సెస్ లేదు। అలాంటప్పుడు సాయి సుదర్శన్కి ఛాన్సెస్ ఇస్తే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే ఇచ్చిన కొన్ని ఛాన్సుల్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు। సో గుజరాత్ టైటన్స్ ఈ విధంగా సరిగ్గా పర్ఫామ్ చేయని విజయ్ శంకర్కు అన్ని ఛాన్సులు ఇచ్చి ఒక యంగ్స్టర్స్కి అన్యాయం చేస్తుందేమో అనిపిస్తోంది। సో అతను మాత్రం టీంలోకి వస్తే అంటే సాయి సుదర్శన్ చాలా బాగుంటుంది, టీం ఇంకా బలపడుతుంది కూడా। ఇక వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ హార్దిక్ పాండ్యా అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అవ్వచ్చు, పూర్తిగా వాటిని కవర్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట। ఒక మ్యాచ్లో శుభ్మన్ గిల్ సూపర్గా పర్ఫామ్ చేశాడు, ఇంకొక మ్యాచ్లో రీసెంట్గా ఆడిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సూపర్ గా పర్ఫామ్ చేశాడు, లేదా అందరూ కొంచెం పరుగులు చేస్తున్నారు। సో ఈ విధంగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అనమాట। అంటే ప్రతి టీంలో లోపాలు ఉంటాయి, వాటిని మేము ఇలా కవర్ చేసుకుంటామని చెప్పి వీళ్ళు ప్రతి టీమ్స్ కి ఒక సందేశాన్ని పంపిస్తున్నట్టు ఉంది। అయితే డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్ లో చాలా మంచి నాక్ ఆడాడు, ఇది వాళ్ళకు ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది। ఇక మనం గుజరాత్ టైటన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే మొహమ్మద్ షమి, లాకీ ఫెర్గుసన్, రషీద్ ఖాన్ ఇలాంటి పెద్ద పేర్లు ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ కూడా కనిపించావు అనమాట। ఎవరైనా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా వీళ్ళు దాన్ని కవర్ చేసుకుని చేస్తూ ఉంటారు। అయితే లాస్ట్ మ్యాచ్లో వచ్చిన యష్ దయాల్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు బట్ వికెట్స్ అయితే తీసుకున్నాడు। ఇక మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు ఎటువంటి చేంజెస్తో వచ్చే అవకాశం లేదు। అయితే యాక్చువల్గా చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ ప్రకారం వెళ్తుంది, ఎందుకంటే డ్వేన్ ప్రెటోరియస్ని అంటే ఫామ్లో ఉన్న డ్వేన్ ప్రెటోరియస్ని పక్కన పెట్టి మహేష్ తిక్సానాతో వెళ్తున్నారు, అంటే ఆ పిచ్కి స్పిన్ అటాక్ యూజ్ అవుతుంది కాబట్టి। సో దాని ప్రకారం వీళ్ళు అనుకుంటే మాత్రం డ్వేన్ ప్రెటోరియస్ని మళ్ళీ టీంలోకి తీసుకొని రావచ్చు, కానీ లేదు అక్కడ కూడా స్పిన్కి కొంచెం టర్న్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చే అవకాశం ఉంది। కానీ రితురాజ్ గైక్వాడ్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు ప్రతి మ్యాచ్, ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది। అయితే చెన్నై సూపర్ కింగ్స్ కున్న ఒక హ్యాబిట్ ఏంటి అంటే ప్లేయర్స్ని బ్యాక్ చేస్తుంది అనమాట। ఇంతకుముందు చూసామంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్లోనే షేన్ వ్యాట్సన్ ఉన్నాడు, అలాంటి టైంలో కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేశారు, కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు। అప్పుడు కొన్ని మ్యాచ్లు గెలిచే వాళ్ళు కొంచెం కష్టం ఏదైనా సరే, కానీ ఈసారి సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు, 4 మ్యాచ్లు ఓడిపోయారు। సో డెవాన్ కాన్వెన్ తీసుకొని వస్తారా, అయితే డెవాన్ కాన్వెన్ తీసుకొని రారు, ఎందుకంటే ఒకవేళ అతను వచ్చాడు అంటే ఓవర్సీస్ కాంబినేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, బట్ రిస్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం చేంజ్ చేయొచ్చు। ఇక రాబిన్ ఉతప్ప, శివం దుబే చాలా మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు, అయితే జడేజా నుంచి ఇంకా 2022 IPL లో బెస్ట్ నాక్ రాలేదు। సో ఈ విధంగా బౌలింగ్ తో కంపేర్ చేస్తే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం బలంగానే కనిపిస్తోంది। ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కి వచ్చాము అంటే వీళ్ళకి ఇక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీపక్ చహర్ పూర్తిగా రూల్ అవుట్ అయిపోయాడు 2022 IPL నుంచి। సో మరి వాళ్ళకి అవసరం ఉంది ఒక బౌలింగ్ ఆప్షన్, చూడాలి మరి ఇంకొన్ని రోజులు మనకు తెలిసిపోతుంది వాళ్ళు రీప్లేస్మెంట్కి వెళ్తారా లేదా అన్నది। అయితే ముఖేష్ చౌదరిని నమ్ముకున్నారు కానీ ఇంకొక రాజ్వర్ధన్ హంగర్కేకర్ లాంటి ప్లేయర్ ఉన్నప్పటికీ అతని వైపు చూడట్లేదు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ముఖేష్ చౌదరి సరిగ్గా ఫీల్డింగ్ కూడా చేయట్లేదు, బౌలింగ్ లో కనీసం 4 overs కూడా ఇవ్వలేకపోతున్నారు అతను నమ్మి, అంత ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు. అయితే ఈ రోజు మ్యాచ్ లో మాత్రం రాజ్వర్ధన్ హంగర్కేకర్ వైపు చూసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే అతను ఎలాగో ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు, అలాంటప్పుడు ఇతన్ని తీసుకొని టెస్ట్ చేస్తే తప్పేముంది అనుకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకోవడానికి. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో రెండు టీమ్స్ కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ అనమాట. బ్యాటింగ్ బౌలింగ్ లో ఒకే రకంగా పర్ఫార్మ్ చేసే ప్లేయర్స్ ఉన్నారు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ అలా కాదు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం బలంగా ఉన్నా బౌలింగ్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. బట్ మహేష్ తిక్సనా లాంటి వాళ్ళు, క్రిస్ జోర్డన్, బ్రైన్ బ్రేవో లాంటి వాళ్ళు పర్ఫామ్ చేస్తే మాత్రం చెన్నైకి చాలా యూజ్ ఉంటుంది. ఇక మనం మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఫ్రెండ్స్, మనం ఒకసారి రియల్ 11 టీం చూసాము అంటే మాథ్యూ వేడ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్స్ రాబిన్ ఊతప్ప, శుభ్మన్ గిల్, అంబటి రాయుడు, అభినవ్ మనోహర్, ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఇక బౌలర్స్ డ్వేన్ బ్రేవో, లాకీ ఫెర్గుసన్, యష్ దయాల్. సో ఫ్రెండ్స్ ఇవి చాలా బెస్ట్ పిక్స్. బట్ ప్లేయింగ్ 11 చేంజ్ అయినా పిచ్ రిపోర్ట్ ప్రకారం ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మారుతుంది కాబట్టి నేను ఇంకా మంచి టీమ్స్ ని టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను మ్యాచ్ కు ముందు. ఇక ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఈ మ్యాచ్ టోటల్ గా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ చేతిలో ఉందన్నమాట. వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే చెన్నై గెలవడానికి అవకాశాలు ఉంటాయి, లేదంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ కే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ రోజు బరిలో ఫేవర్ గా దిగబోతుంది గుజరాత్ టైటాన్స్. ఒకవేళ మ్యాచ్ ప్రిడిక్షన్ టాస్ తర్వాత చేంజ్ అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.